ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో నమ్మకంతో ఆశతో ఎదురు చూశారు. 4 సంవత్సరాలు తీరని అన్యాయం చేశాడు నరేంద్ర మోడీ. ఈ విధంగా అడుగడుగున అన్యాయం, మొట్టమొదటి ఒక ప్లాన్ ప్రకారం అన్యాయం చేస్తా వచ్చినట్టు కనపడింది తప్ప ఈ రోజున ఇంకొక రకంగా కనపట్లా మోడీ వ్యవహారం చూస్తూ ఉంటే ఏదో కక్ష పెట్టుకొని చేస్తున్నట్టుంది తెలుగుదేశం ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద. ఎందుకంటే మొట్టమొదట ఇతను మత కలహాలతో 100 మందిని గుజరాత్ తల్లర్లో మరి ఊచకోత కోసినప్పుడు మొట్టమొదట విమర్శించినటువంటి ఏకైక నాయకుడు, గద్దె దిగమని అడిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. అది కక్ష పెట్టుకున్నట్టున్నాడు రాజకీయాల్లో, కక్ష పెట్టుకుని కక్షతో వ్యవహరిస్తున్నటువంటి నాయకుడిని ఇతన్నే చూశాం. అది ఎప్పుడో గతం గత ఆ రోజు అయిపోయింది. ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడు, తప్పనిసరిగా చేస్తాడనుకున్నాం. కానీ ఈ విధంగా మనసులో పెట్టుకుని 5 కోట్ల ఆంధ్రులకు ఇట్లా అన్యాయం చేస్తారని మేము అనుకోలేం అన్నాడు. ఫోర్త్ ఫ్రంట్ అన్నాడు, అదే ఫ్యామిలీ ఫ్రంట్ అయ్యేటట్టు ఉంది. ఆయన కలకత్తా ఎందుకు పోయాడు? ఏ వాళ్ళని ఎలక్కించి దానికి కాంప్రమైజ్ చేసి అందరిని సెట్ చేసి అవిశ్వాసం తీర్మానం పెట్టారు. దాని మీద చర్చ జరగనియట్టుగా ఆయన థర్డ్ ఫ్రంట్ అనగానే దేశంలో అందరికి అర్థమైపోయింది. ఇదంతా బీజేపీ వాళ్ళు ఆడిస్తుంది.